ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వై నాట్ 175 స్లోగన్ నిజం అవుతుందా? పులివెందులలో జగన్కు వచ్చే మెజారిటీ ఎంత? కుప్పంలో చంద్రబాబు ప్రత్యర్థికి డిపాజిట్ దక్కుతుందా? నగరి ఎమ్మెల్యే రోజా ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ ఎంత మెజారిటీతో గెలుస్తారు? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్లో రికార్డు సృష్టిస్తారా? ఆగండి, ఏంటి ఇలా వరుస పెట్టి ప్రశ్నలేస్తున్నారేంటి అనుకుంటున్నారా? అబ్బే, అదేం లేదండి. ఈసారి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బెట్టింగ్ తాలూకు ప్రశ్నలు ఇవి. ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే, పోలింగ్ జరగకుండానే ఏకంగా పందాలు కాసేస్తున్నారు కొందరు బెట్టింగ్ రాయిళ్లు. కుప్పం నుంచి పులివెందుల మీదుగా ఇచ్చాపురం వరకు ప్రతి సీటు మీద హాట్ హాట్ గా జరుగుతోంది బెట్టింగ్. రూపాయి 2 రూపాయలు కాదండోయ్, ఏకంగా లక్షలు కాదు కోట్లలోనే జరుగుతుంది తంతు. ఈ బెట్టింగ్ల కోసం ఫీల్డ్ రిజల్ట్ పక్కాగా తెలుసుకునేందుకు స్పెషల్ గా సర్వే టీమ్స్ ను కూడా దింపేశారు బెట్టింగ్ బ్యాచ్. 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది. మరో నెలన్నర రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అధికార వైసీపీ 6 జాబితాల్లో తమ అభ్యర్థులను వెల్లడించింది. ఫిబ్రవరి 14 నుంచి తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా ఉమ్మడిగా జాబితాలు వెల్లడించేందుకు సిద్ధమయ్యాయి. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ కూడా ఈసారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తమ ప్రభుత్వాన్ని నెలకొల్పి రికార్డును సృష్టించాలని వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు కథ ఆరంభమైంది. తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా మారడం, అధికార వైసీపీ ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని పంతం పట్టడం, వెరసి ఎన్నికలకు 2 నెలల ముందు నుంచే పరిస్థితి వాడివేడిగా మారింది. దీంతో పల్లెల నుంచి పట్టణాల వరకు రాజకీయాలపై అమాంతంగా ఆసక్తి పెరుగుతోంది. సాయంత్రం అయితే చాలు, రచ్చకట్ట రాజకీయాలతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఇదే అదనుగా బెట్టింగ్ రాయలు కూడా పందాలకు దిగుతున్నారు. ఈసారి తెలుగుదేశం కూటమి, అధికార వైసీపీల మధ్య పోరు రసవత్తరంగా మారడం ఈ పందాలకు ప్రధాన కారణమైంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు నింపుకొని ఓటింగ్ శాతాన్ని నిరూపించుకోవాలన్న లక్ష్యంతో షర్మిలా నేతృత్వంలో పావులు కదుపుతోంది. ఈ స్థితిలో ఇదే అదనుగా సొమ్ము చేసుకునేందుకు బెట్టింగ్ రాయళ్లు వలపన్నారు. తమదైన వ్యూహాలతో పందాలు కాస్తున్నారు. రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులను టీమ్స్ గా చేర్చి రహస్యంగా పందాలకు దిగుతున్నట్లు సమాచారం. దీనికోసం కొన్ని సర్వేలు కూడా చేయించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని పందెం రాయలు చేయించిన సర్వేలను ఆధారం చేసుకుని పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. కడప పార్లమెంటులోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఈసారి టీడీపీ గెలుపుపై పూర్తిగా నమ్మకంతో ఉంది. వైఎస్ కుటుంబ ప్రభావం ఉండే ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 3000 ఓట్ల మెజారిటీతో గెలుస్తుందని కొందరు బెట్టింగ్ కడుతున్నట్లు సమాచారం. ఇంకొందరు వైసీపీనే మళ్లీ అక్కడ గెలుస్తుందని గత 2-3 రోజులుగా పందాలు కాస్తున్నట్లు సమాచారం. అయితే పందాలపై ఆసక్తి ఉన్నవారు, గతంలో పందాలు కాసిన వారు కొందరు ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ప్రధాన పార్టీల ఎత్తుగడలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇంకొందరు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అయితే ఈసారి ఎవరి అంచనాలతో పని లేకుండా బెట్టింగ్ రాయిల్లే నేరుగా సర్వే చేయించుకోవడం మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఇందుకోసం భీమవరం సర్వే బృందాలు రంగంలోకి దిగడం మరింత అనురక్తిని పెంచుతోంది. కోడి పందాలు, ఎన్నికల ఫలితాల్లో బెట్టింగ్ కాయడంలో ముందుండే భీమవరం బెట్టింగ్ రాయిల్ నేతృత్వంలో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించినట్లు సమాచారం. 200 మంది సభ్యులను ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవవచ్చనే అంశంపై ఈ సర్వే చేసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఈ సర్వే ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఆ ప్రకారం బెట్టింగ్ కు టీమ్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం తిరిగి వస్తుందని రూపాయి కాస్తే అధికారంలోకి రాదని రూపాయి కాస్తున్నారు. అసెంబ్లీ స్థానాల నుంచి పార్లమెంటు స్థానాల వరకు ప్రతి దానిపైన ఈ బెట్టింగ్ జరుగుతుండగా కొందరైతే ఏకంగా ఏ అభ్యర్థికి ఏ స్థానం కేటాయిస్తారన్న దానిపైన పందాలు వేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా ఎన్నికలు వచ్చాక, పోలింగ్ అయ్యాక
ఎవరు గెలుస్తారని జరిగే బెట్టింగ్స్ ఈసారి మాత్రం నోటిఫికేషన్ కు ముందే స్టార్ట్ కావడం ప్రత్యేకంగా మారింది. ఇక పోలింగ్ తర్వాత బెట్టింగ్ బ్యాచ్ ఏ రేంజ్ లో పందాలు కడతారో అని ఆలోచిస్తే మాత్రం ఊహకే అందడం లేదు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్ ఇన్ నియర్ ఫ్యూచర్.